ప్రభుత్వ భూములను కాపాడవలసిన బాధ్యత రెవెన్యూ శాఖలోని ఓ అధికారి కోట్ల రూపాయల విలువ చేసే 100 ఎకరాల భూములపై కన్నేశాడు. విలువైన భూములను అక్రమంగా ఓ ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టేందుకు కింది స్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఇందుకు సంబంధించి లేని పత్రాలను సృష్టించి జిల్లా స్థాయి అధికారికి సమర్పించారు. ఆయన తిరస్కరించి తిప్పి పప్పడంతో కోట్ల రూపాయల చేతులు మారిన ఈ తతంగం వెలుగులోనికి వచ్చి రెవెన్యూ శాఖలో కలకలం పుట్టిస్తోంది. నల్గొండ జిల్లా పెద్ద ఆడిసర్లపల్లి మండలంలోని పెద్దగుమడం చిన్నగుమడం గ్రామాలకు చెందిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ దామరచెల్ల మండలం రాజగట్టు గ్రామంలోని 826 సర్వే నెంబర్లో 50 ఏళ్ల క్రితం భూములకు కేటాయించారు. ఆనాడు కనీస రవాణా సౌకర్యం లేని దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న ఆ భూములను తీసుకురావడానికి వారు నిరాకరించి వదిలిపెట్టారు. దాంతో ఆ భూములను స్థానికంగా ఉండే గిరిజనులకు డిఫామ్ పట్టాలు కేటాయిస్తూ అప్పట్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 1095 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న 826 సర్వే నెంబర్లో 776 ఎకరాల రిజర్వాయర్లు జాబితాలో ఉన్నాయి. ఇందులో కొంతమంది పేర్లు ఇప్పటికే ధర్నీలో నమోదయ్యి ఉన్నాయి. కాగా మరికొంతమంది ఈ రిజర్వాయర్ల జాబితాలో భూములను దక్కించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఎకరాకు 15 లక్షల వరకు ధర పలుకుతున్న ఈ సర్వే నెంబర్లోని భూములపై ఓ రెవెన్యూ అధికారి కన్ను పడింది. మొత్తం మీద 24 కోట్ల వరకు విలువ చేసే 160 ఎకరాల భూములపై ఓ ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశాడు. భూములను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు ఆ కంపెనీతో 3 కోట్ల అడ్వాన్స్ తీసుకుని ఒప్పందం కుదుర్చుకున్న సదరు రెవెన్యూ అధికారి ఆ భూములను ఓ కంపెనీ నుంచి మరో కంపెనీ కొనుగోలు చేసినట్లు తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించారు. ఇళ్ల స్థలాలను ఇళ్ళు కట్టుకోవడం కూడా జరిగింది. అక్కడ బావులు మాకు బడి గుడి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినారు. అప్పుడు వసతులు బాగలేవు, రోడ్డు వసతి, కరెంటు వసతి, నీటి వసతి లేక మళ్ళీ అక్కడ నుండి బయలుదేరి కుటుంబ పొట్టచేత పట్టుకొని వివిధ ఊర్లలకు బయలుదేరి బతకడానికి బయలుదేరి మళ్ళీ ఇప్పుడు 2010 నుంచి వచ్చి మా భూములు ఉన్నాయని చూసుకునే భూ అక్రమదారులందరూ తాటికొండ లక్ష్మారెడ్డి దామర్శర్లకు సంబంధించిన అతను శ్యామసుందర్ రెడ్డి, వెంకట రెడ్డి, చిన్నపు రెడ్డి వీళ్ళందరూ ఒక్కొక్కరు 50 ఎకరాలు 70 ఎకరాలు బత్తాయి తోటలు మా భూములను ఆక్రమించుకొని దౌర్జన్యంగా చేసుకుంటుంటే మేము పోయి అడిగితే మా మీద అక్రమమైన కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో మా మీదనే తిరగబడి మా భూములు కోల్పోయినని మేము మాకానికి ముంచుకొని వాళ్ళు మా మీద తిరగబడి కేసులు పెట్టి ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఎంతమందికి అందరికీ మెమోరాండం ఇచ్చినా కూడా మాకు ఫలితం లేకపోయింది. అదేవిధంగా ఇప్పుడు ఆ 430 సర్వే నెంబరు మాకు సంబంధించినవి, మాకు భూములు లేక అల్లాడుతున్నాం, మా పిల్లలు చాలా అరిగోసలు పడుతున్నారు, మేము వసతి లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. అట్టి దానిని మా భూములని ఇప్పుడు ఏదో స్టీల్ ప్లాంటు వాళ్ళు దానికి ఏదో అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మేము ఆధారం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు గవర్నమెంట్కు బతకమని ఇస్తే మా భూములు కోల్పోతే ఇలాంటి అధికారులే మాకు కొట్టకపోతే మేము ఎట్లా బతకాలి? మా పరిస్థితి ఏంది? గవర్నమెంట్ వాళ్ళు దృష్టికి తీసుకొని మాకు న్యాయం చేయాలి, ప్రతి కుటుంబానికి ఆదుకోవాలని కోరుతున్నాను. తాజాగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఓ స్టీల్ కంపెనీ కొనుగోలు చేసినట్లు లేని డాక్యుమెంట్లు తయారు చేశారు. భూ కేటాయింపులపై ఈ స్టీల్ కంపెనీకి అనుకూలంగా నివేదిక ఇవ్వాలంటూ కింది స్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. వారు మాట వినకపోవడంతో తన అధికార బలంతో బదిలీ చేయించినట్లు సమాచారం.
కాగా మరో 100 ఎకరాలకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఓ కంపెనీ పేరిట 4 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలిసింది. ఈ కంపెనీలకు చెందిన వారెవరు క్షేత్ర స్థాయిలో కబ్జాలో లేరు. మొత్తం మీద ఈ అక్రమ వ్యవహారం పట్ల జిల్లా అధికార యంత్రాంగం విచారణ జరుపుతున్నట్లుగా తెలిసింది.